హలో అండి, నమస్తే. ఉప్మారవ్వతో గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు రవ్వ వేసుకొని 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత పాలు యాడ్ చేసుకొని రవ్వ అనేది స్మూత్గా అయ్యే వరకు కలయబెట్టుకోవాలి. బాగా రవ్వ పాలల్లో ఉడకాలండి. ఇలా స్మూత్గా అయ్యే వరకు కలయబెట్టుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఈ లోపల చక్కెర పాకం అనేది రెడీ చేసుకోవాలి. 1 కప్పు చక్కెరకి 2 కప్పుల వాటర్ తీసుకొని 10 నిమిషాలనే చక్కెరని బాగా ఉడికించాలి. ఇందులో 2 యాలకులు యాడ్ చేసుకోవాలి. గులాబ్ జామ్ సిరప్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత ఇది పక్కన ఉంచేసుకోవాలి. ఇందులో కొద్దిగా వంట సోడా, 2 స్పూన్ల పాల పొడి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనకు నచ్చిన ఆకారంలో గులాబ్ జాములు అనేవి రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైనాక ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి. ఇలా ఫ్రై అయిన వాటిని చక్కెర పాకంలో వేసుకోవాలి. అంతేనండి, గులాబ్ జామ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.